ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు వినోద్. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లో జరగబోయే 25 లోక్సభ స్థానాల్లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్సిపి, జనసేన మరియు బీజేపీ ముఖ్యంగా పోటీ చేయబోతున్నాయి. ఈ ఎన్నికలను పురస్కరించుకొని ఈఎస్ఎస్ ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ అనే ఒక సంస్థ ఈ మధ్యనే సర్వే నిర్వహించింది. ఈ సంస్థను ఒకప్పట్లో కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరియు ఆయన సూపర్వైజర్ మెట్ల రామాంజనేయులు గారు కలిసి కొంతమంది వ్యక్తుల సహాయం తీసుకొని ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ చాలా గట్టి పోటీ ఉందన్న విషయాల్ని వాళ్ళు ఎంతో చక్కగా విశ్లేషించడం జరిగింది. ఆ విశ్లేషణలన్నింటినీ మనం చర్చించుకుందాము. మనము ఆ యొక్క చర్చలోకి వెళ్దాము. 25 లోక్సభ స్థానాల్లో పోటీ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ గట్టి పోటీ ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి కూడా మనము ఒకసారి విశ్లేషించుకుందాం. మన సర్వే రిపోర్టు ఆధారంగా మొట్టమొదటిగా శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ శ్రీకాకుళం స్థానంలో కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కింజారాపు రామ్మోహన్ నాయుడు ఈయన గెలిచే అవకాశం ఉందండి. విజయనగరం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు మరియు వైఎస్ఆర్సిపి తరఫున బెల్లాన చంద్రశేఖర్ వీరి మధ్యలో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. విశాఖపట్నం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి భరత్ ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. అనకాపల్లి కూటమి తరపున బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఈయన ఎక్స్ ఎంపీ ఈయన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా సర్వే తెలుపుతుంది. అరకు ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి చెట్టి తనుజారాణి ఈమె గెలుపొందే అవకాశాలున్నాయి. కాకినాడ ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ బాలయోగి అంటారు ఈయనని, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. రాజమండ్రి ఇక్కడ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి మరియు వైఎస్ఆర్సిపి తరపున డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వీరిద్దరి మధ్యలో పోటీ చాలా గట్టిగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. నర్సాపురం ఇక్కడ వైఎస్ఆర్సిపి తరపున అడ్వకేట్ గూడూరి ఉమాబాల ఈమె గెలుపొందే అవకాశాలున్నాయి. ఏలూరు టీడీపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మరియు వైఎస్ఆర్సిపి కరుమూరి సునీల్ కుమార్ యాదవ్ వీరిద్దరి మధ్యలో పోటీ చాలా గట్టిగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. మచిలీపట్నం ఇక్కడ కూటమి తరపున జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. విజయవాడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కేసినేని శివానంద చిన్ని అంటారు ఈయనని, ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. గుంటూరు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపొందే అవకాశాలున్నాయి. నర్సరావుపేట కూటమి తరపున టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయ ఈయన గెలుపొందే అవకాశాలున్నాయి. బాపట్ల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ గెలుపొందే అవకాశాలున్నాయి. ఒంగోలు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. నెల్లూరు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. తాడిపత్రి వైఎస్ఆర్సిపి అభ్యర్థి మధ్యల గురుమూర్తి గెలుపొందే అవకాశాలున్నాయి. తిరుపతి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున బీజేపీ వరప్రసాద్ రావు ఎక్స్ఎమ్మెల్యే ఎక్స్ఎంపీ. తిరుపతి ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూటమి తరపున బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావు ఈయన ఎక్స్ఎంపీ మరియు వైఎస్ఆర్సిపి తరపున ఎస్ రెడ్డప్ప వీరి మధ్యలో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని సర్వే తెలుపుతుంది. రాజంపేట వైఎస్ఆర్సిపి పివి మిథున్ రెడ్డి గెలుపొందే అవకాశాలున్నాయి. కడప కూటమి తరపున టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి వైఎస్ఆర్సిపి వైఎస్ అవినాష్ రెడ్డి మరియు కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిలారెడ్డి వీరి ముగ్గురు మధ్యలో పర్సంటేజ్ వైజ్ చూసుకున్నట్లయితే భూపేష్ రెడ్డి గారికి 34%, వైఎస్ అవినాష్ రెడ్డికి 32%, వైఎస్ షర్మిలారెడ్డికి 34% ఓటు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సర్వే తెలుపుతుంది. అంటే పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని మనకు ఇక్కడ అర్థమవుతుంది. కర్నూలు ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి బివై రామయ్య గెలుపొందే అవకాశాలున్నాయి. నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి సబరి మరియు వైఎస్ఆర్సిపి అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి వీరిద్దరి మధ్యలో
పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే 43% ఉన్నట్టుగా మనకు సర్వే తెలుపుతుంది. హిందూపూరు ఇక్కడ కూటమి తరపు టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి ఈయన గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం కూటమి తరపున టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా మనకు సర్వే తెలుపుతుంది. చివరిగా వీటన్నింటినీ మనం విశ్లేషించినట్లయితే టీడీపీకి 12, బీజేపీకి 1, జనసేనకు 1, మొత్తంగా కూటమికి 14 ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మరియు వైఎస్ఆర్సీపీకి 6 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. 5 స్థానాల్లో పోటీ హోరాహోరీగా ఉంటుందని మనకు సర్వే తెలుపుతుంది. ఇవి లోక్సభ స్థానాల విశేషాలు.